मनम वीडियो मुख्य मिर्ची नार गुरिंची अंटे मिर्ची नर्सरी मनम विधंगा तैयार चेसुकोवालने डिस्कस मिर्ची नार नर्सरी अने मनम विधंगा तैयार मन को चाला वीडियो चाला मंदी रैतुलकु तेलुसु आल्रेडी सागु चेस्तुन्न वाळ्ळकु बट वीडियोलो एदैना ओकटि रेंडु पाइंट्लु मीकु कोत्तगा एदैना ना अनुभवं यूज अय्ये अवकाशं उंटदि सो मरोकसारि एदैना मीकु कोंत उपयोगं उंटदि अने उद्देशंतोने ई नर्सरी वीडियो चेयडं जरुगुतुंदि बट मनं कूडा ई विधंगा नर्सरी चेसाम अनेदि चाला मंदि మీరు కూడా చూడొచ్చు సో దీంట్లో మనం స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను ఏ విధంగా చేసిన అనేది మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తా సో ముఖ్యంగా ఆ 2 ఎకరాలు దాదాపు 2 ఎకరాలు ఈసారి నేను మిర్చి సాగు చేస్తున్నా దాదాపు నియర్లీ అబౌట్ 2 ఎకర్స్ కంప్లీట్ 2 ఎకర్స్ కాకుండా దగ్గర 2 ఎకర్స్ అవుతది సో దీనికి ముఖ్యంగా నేను 2 రకాల సీడ్ నేను ఎంచుకున్నా ఒకటి వచ్చేసి మనకు తేజ సెగ్మెంట్ లో మనకు యశస్విని అనేది నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కడ్డి బ్యాడ్ రకం సింజెంటా కంపెనీ చెందిన 5531 సో ఈ రెండు వెరైటీస్ ఎంచుకున్నా సో చాలా మంది రైతులకు డౌట్ ఉంటది ఏ వెరైటీ బెటర్ ఉంటది ఏది ఈల్డింగ్ వస్తది ఏది వైరస్ని తట్టుకుంటది ఏది ఎంచుకోవాలి అది ఏందంటే ఈ మధ్యలో వచ్చే అన్ని రకాల విత్తనాలు అన్ని రకాల కంపెనీలు దాదాపు మాక్సిమం 90% మంచి వెరైటీస్ ని తీసుకొస్తున్న మార్కెట్ కొరకు అందులో పెద్ద ఇబ్బంది లేదు మీకు చుట్టుపక్కల ఉన్న రైతులను తెలుసుకొని మీ యొక్క అనుభవం రైతుల యొక్క అనుభవాలు కొంత మీ నాలెడ్జ్ కొంత యూట్యూబ్ ద్వారా ఈ విధంగా మీరు వివిధ రకాల మాధ్యమాల ద్వారా వివిధ రకాల పద్ధతులు తెలుసుకొని ఏదో ఒకటి మీరు మీకు అనుకూలమైంది ఎన్నుకోవచ్చు నేను కూడా సేమ్ నేను చెప్పిన ఈ పద్ధతి ద్వారానే నేను రెండు డిసైడ్ చేసిన బట్ ఇదే విత్తనం వేయాలి ఇదే వాడాలి ఇదే యూజ్ చేయాలి అనేది లేదు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు మీ చాయిస్ అనేది నాకైతే ఒకటి మనకు డబ్బి బ్యాడ్గా ఈ కడ్డి బ్యాడ్గా డబ్బి బ్యాడ్గా రెండు ఉంటాయి కదా ఆ డబ్బి బ్యాడ్గాలో 2043 అనేది కొంచెం కష్టం అది తెగులను తట్టుకోవడానికి మనం మొట్టమొదట అంటే ఒక 10 గుంటల మిర్చి నేను ఆల్రెడీ వేసిన కొంత అనుభవం ఉంది బట్ అంత పెద్ద అనుభవం లేదు కాబట్టి అటువంటి వాటికి వెళ్లకుండా కొత్త ఫస్ట్ టైం కాబట్టి ఇబ్బంది అవుద్దనే ఉద్దేశంతో ఈ 5531 కడ్డి బ్యాడ్గా ఎందుకున్నాను ఎందుకు ఇదెందుకు ఎంచుకున్నా అంటే మనం 2043 ఆ దానితో చూస్తే ఈ 5531 అనేది మనకు వైరస్ వచ్చిన వైరస్ కానీ తెగులను తట్టుకుంటుంది తర్వాత వచ్చేసి ఇది మంచి మనకు దిగుబడి అనేది మంచి 40 క్వింటాల దిగుబడి అనేది ఇస్తుంది అంటే 40 క్వింటాల ఎకరాన దిగుబడి ఇస్తుంది అంటే 40 క్వింటాల దిగుబడి వస్తుంది అంటే 40 క్వింటాల దిగుబడి మనం తీస్తామా లేదా అది తర్వాత బట్ దీని యొక్క కెపాసిటీ అనేది 40 క్వింటల్స్ కాబట్టి మనకు 25 30 35 ఎంతైనా రావచ్చు అది మనం చేసే సస్యరక్షణ చర్యల మీద వాతావరణం మీద మనం కొట్టే స్ప్రేల మీద ఆధారపడి ఉంటుంది సో కాబట్టి ఇందుకు 5531 ఎంచుకున్నా నెక్స్ట్ ఈ మాకు కొంత దగ్గరలో చాలామంది రైతులు తేజ సెగ్మెంట్ని వేస్తుంటారు మనకు ఈ యశస్విని అనే వెరైటీ ఇది ఏంటంటే మనకు కొంత విల్టన్ తట్టుకోకుండా ఇది ఏంటంటే మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది మనకు బాగుంటుంది బట్ కొంత రైతు మన రైతులను అడగడము కొంత నా ఇంట్రెస్ట్ ఈ విధంగా దాన్ని ఎంచుకోవడం జరిగింది ఇందులో సపరేట్గా ఏం లేదు బట్ ఇవి మాత్రం ఈ రెండు వెరైటీస్ మాత్రమే ఏ రైతు అయినా మీకు ఒకవేళ వీలుంటే ఎంచుకోవచ్చు 5531 కడ్డి బ్యాడ్గా తర్వాత యశస్విని సింజెంటా సారీ తేజ వెరైటీ సో ఈ ఫస్ట్ మనం ముఖ్యంగా ఈ నర్సరీని మనం చూసుకున్నట్లయితే జనరల్గా మీరు కొంత వాటర్ ఎందులో నర్సరీ తయారు చేసుకుంటే వాటర్ అనేది నిల్వ ఉండవద్దు అటువంటి సాయిల్ని మీరు ఎంచుకోవాలి అటువంటి సాయిల్ని ఎంచుకున్నప్పటికీ మీరు బెడ్స్ అనేటివి చేసుకోవాలి పైన హైట్ బెడ్ హైట్ అనేది మీకు కంపల్సరీ ఒక 1/2 ఫీట్ మినిమం 1/2 ఫీట్ హైట్ మళ్ళీ తర్వాత లెంత్ వచ్చేసి 10 ఫీట్లు మనకు వెడత వచ్చేసి వెడల్పు వచ్చేసి 2.5 3 ఫీట్లతో మనం బెడ్స్ చాయిస్ చేసుకోవాలి ఈ బెడ్స్ మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఆ బెడ్స్ మట్టి అనేది కొంత లూజ్గా ఫ్రీగా ఉండే విధంగా పొడిపడి ఉండే విధంగా అయినంత వరకు చూసుకోవాలి 100% ఆ విధంగా ఉంటే నేను నర్సరీ వస్తుందని లేదు బట్ వీలంత వరకు మనకు పాజిటివ్ అంటే మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది మనం చూస్ చేసుకొని ఆ విధంగా బెడ్స్ తయారు చేసుకొని మనం వేసే అందులో పొడి మట్టి వేరే మన బెడ్లో మట్టి పొడి లేకుండా వేరే మట్టి తీసుకొస్తాం కదా ఆ మట్టి కూడా పొడి ఉండే విధంగా మినిమం చూసుకోవాలి ఆ పొడి మట్టిలో మీరు కంపల్సరీగా వేసేటప్పుడు అందులో ఈ గుళికలు అనేటువంటి మనకు 3G గుళికలు ఇవి ఎందుకంటే మనకు లోపల ఏమైనా పురుగులు అవి ఏమైనా ఉన్నా ఇన్సెక్టిసైడ్స్ చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ మనకు 4-8 గుళికలు అనేటివి కంపల్సరీగా మీరు ఒక ఇది నేను ప్రస్తుతం ఇక 2 ఎకరాల నర్సరీ ఇది మిర్చి 2 ఎకరాలకు మీరు 3 నుండి 5 కేజీలు 3 కిలోలు సరిపోతాయి 3 నుండి 5 కేజీల వరకు కూడా వేసుకోవచ్చు బట్ 3 కేజీస్ ఎనఫ్ నాకు తెలిసి బట్ నేను ఒక 4-5 కేజీ వేసుకోవడం జరిగింది సో ఈ విధంగా గుళికలు అంటే వేసుకొని అందులో మీరు ఒక ఎకరం మీరు నర్సరీ అనుకుంటే ఒక 2 కిలోల డిఏపి కానీ 20
ఎలాంటి గాని అందులో కలిపి వేసుకొని మీరు మొత్తం కలిసే విధంగా చేసుకోండి. కలిసే విధంగా చేసుకొని మీరు ఎవరైతే మనం నర్సరీ విత్తనం వేస్తారో వారు ఆ ఒక కట్టె గాని లేదా మన వేలుతోని గాని లేదా ఏదైనా మనకు కొడవలి ఉంటదిగా దేంతో నిన్న పర్లేదు మనం ఇట్లా గీతలు అనేది పెట్టుకోవాలి. లేకుంటే ఒక మంచి కట్టె తీసుకుంటే మనకు కరెక్ట్ గీతలు ఉంటే లైన్స్ వస్తాయి. ఆ విధంగా లైన్స్ వేసుకోవాలి. లైన్కు లైన్ కంపల్సరీగా 3 ఇంచుల దూరం ఉండాలి. ఆ లైన్లో మాత్రం మనము సీడ్ సోయింగ్ చేసేటప్పుడు విత్తనము 1 ఇంచు దూరంలో ఒక్కొక్క విత్తనము వేసుకోవాలి. వాళ్ళు వేసేటప్పుడు కంపల్సరీ మనం దగ్గరుండి చూసుకోవాలి. లేకుంటే తప్పకుండా వాళ్ళు కరెక్ట్గా వేయరు, మనం తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. 1 ఇంచు దూరం ఉండాలి. డెప్త్ లోపలికి కూడా 1 ఇంచు లోపలికి వేయాలి. లేదంటే 1.5 ఇంచు వరకు మనం విత్తనం వేసుకొని పైన మనము ఆ ఏవైతే లైన్స్ ఉంటాయో వాటి పైనుండి మనము ఇసుక పోసుకుంటే బెటరు. లేదంటే మనము పొడి మట్టి తెచ్చుకొని పైనుండి లైన్లో వేసుకున్నట్లయితే మనకు ఎటువంటి విత్తనం డ్యామేజ్ అనేది జరగదు. సో ఈ విధంగా మనము ఆ బెడ్ అనేది తయారు చేసుకోవాలి. అంటే బెడ్లో వేసే మందులు బెడ్ని ఏ విధంగా తయారు చేసుకోవడం. సో విధంగా అంటే మీరు వివిధ పద్ధతుల ద్వారా వివిధ రకాలుగా మీరు చేసుకోవచ్చు. అందులో ఇబ్బంది ఏముండదు. ఇదే విధంగా బెడ్ తయారు చేయాలని లేదు. బట్ నాకు తెలిసిన ప్రకారం నేను చేసింది ఈ విధంగా. ఇందులో మీరు ఏమైనా ఉంటే మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది నాకు తెలిసి ఆల్రెడీ నర్సరీ పోసి ఉంటారు, కొందరు పోస్తున్నారు. సార్ నేను మాత్రం నర్సరీ పోసి దాదాపు 9 డేస్ అవుతుంది. ఇది ఇప్పుడు మీరు ఇక్కడ వెనక చూసేదంతా 2 ఎకర్స్ నర్సరీ. ఇది ప్లాంట్ వచ్చేసి మనకు నర్సరీ 9వ రోజు. ఈ రోజుకు 9th or 10th day అనుకుంటే ఇది. సో ఇది అయితే మనం బెడ్ అంతా ప్రిపేర్ చేసిన తర్వాత పైన ఏం చేయాలంటే మనం ఒక చీరను తీసుకొని మన కాటన్ చీరలు వాటిని వాటర్లో తడిపి కానీ లేకుంటే నార్మల్ కానీ అంతకుముందే మన మట్టి పైన మామూలు స్ప్రింక్లర్గా మాదిరిగా పట్టే మనకు ఒకటి 300 రూపీస్ 350 రూపీస్ ఒక క్యాన్ దొరుకుతుంది. తీసుకొని మొత్తం మనకు స్ప్రింక్లర్ల మాదిరిగా వాటర్ పట్టుకోవాలి. వాటర్ పట్టి దానిపైన చీరలు అనేవి వేయాలి. తడిపిన చీరమా పొడి చీర కానీ వేయాలి. వేసి దానిపైన వరి గడ్డి కానీ ఇంకేమైనా చెట్లకు సంబంధించినవి ఉంటే దానిపైన వేసుకోవాలి. వరిగడ్డి ఉంటే బెటర్, అది కూడా ఎక్కువ వేయదు. మామూలుగా ఒక 3 ఇంచుల మందంతో మనం వేసినట్లయితే సరిపోతుంది. ఈ విధంగా వేసిన తర్వాత పైనుంచి మంచిగా వర్షం పడి తడి ఉంటే పర్వాలేదు, లేదంటే కంపల్సరీగా పైనుండి వాటర్ అనేది చల్లుకోవాలి. పూర్తిగా తడిసే విధంగా చల్లుకున్నట్లయితే మనకు నర్సరీ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా తయారైన నర్సరీ తర్వాత మనకు 6th day or 7th day మొలకలు బయటకు వస్తాయి. 5th day కూడా ఒకరోజు చెక్ చేసుకోవాలి. మనం కొద్దిగా తీసి చూడాలి మనము చీరను. ఒకవేళ మొలకలు బయటకు వస్తుందంటే మొత్తం తీసేసేయాలి. లేదు అంటే నెక్స్ట్ 6th day. కానీ ఏ ఒక్కరోజు మీరు 5th నుండి 7th day వరకు కంపల్సరీ డైలీ చూడాలి. ఏ ఒక్కరోజు ఈరోజు తీసేది మనం నెక్స్ట్ డే తీద్దాము అని మాత్రం నెగ్లెక్ట్ చేస్తే మొలకలు అనేటివి ఇంత 3 ఇంచుల వరకు ఇంత 2 ఇంచుల వరకు పెరుగుతాయి. పెరిగితే ఆ ప్రెషర్కు మొలకలు ఇట్లా వంగిపోయి కింద పడతాయి, కొంత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో 5th నుండి 7th టైంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అది మొత్తం తీసేసి పైన వాటర్ లేకపోతే అంటే కొంత వర్షాకాలం అంటే ఇబ్బంది లేదు, లేకుంటే వాటర్ మొత్తం మనం స్ప్రింక్లర్ కింద పట్టాలి. పడితే మొత్తం తేమ అనేది కంపల్సరిగా నర్సరీలో ఉండే విధంగా చూసుకోవాలి. దాదాపు తేమ అనేది లేకుండా మనం మట్టి ఇట్లా అంటే పగిలిపోయి ఆ విధంగా ఉండదు. తప్పకుండా తేమ అనేది ఉండాలి. తేమ ఉన్నప్పుడే ఇదైతుంది. కొంత మీరు నల్లరేగడి నేలలో మీరు నర్సరీ కనుక తయారు చేసుకున్నట్లయితే ఆ ఫస్ట్ మీరు నర్సరీ తయారు చేసేటప్పుడు మట్టిలో ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ కలుపుకుంటే చాలా బెటరు. ఎందుకంటే వేరుకుళ్ళు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా రాకుండా ఉంటుంది. మిగతా సాయిల్ అయితే దాదాపు నర్సరీ స్టేజ్లో అది రాదు. సో ఆ విధంగా మీరు నర్సరీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా నర్సరీ తయారు చేసుకున్న తర్వాత మీరు మొలకలు బయటకు వచ్చి మీరు చిరావి తీసిన తర్వాత మీరు ఒక 2 డేస్ ఆగి అంటే 10th day 11th day ఆ టైంలో మీరు కంపల్సరీగా ఒక రెడమిల్ గోల్డ్ కానీ లేకుంటే తర్వాత కార్బన్ ఆక్సిక్లోరైడ్ కానీ ఫంగిసైడ్ అనేది ఒక లీటర్ నీటికి 2 నుండి 3 గ్రాములు ఫస్ట్ స్ప్రేలో 2 గ్రాములు తీసుకోండి. తర్వాత 3 గ్రాములు తీసుకోవచ్చు. పైన కంపల్సరీ పిచికారీ చేసుకుంటే మీకు ఎటువంటి ఈ తెగుళ్ళు ఫంగల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉండదు. సో ఈ వేరుకులు కానీ ఇటువంటి కొంత ఫంగల్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఆ విధంగా మీరు ప్రతి 3 to 4 డేస్ లేదా 5 డేస్కు రెడమిల్ గోల్డ్ కానీ కవచ్ కానీ కార్బన్ ఆక్సిక్లోరైడ్ కానీ ఏదో ఒక ఫంగిసైడ్ అనేది కంపల్సరీగా పిచికారీ చేసుకోవాలి. ఒక 15 డేస్ తర్వాత మీరు మైక్రోన్యూట్రియన్ స్ప్రే చేసుకోవచ్చు. తర్వాత ఈ 1361 ఇవన్నీ మీరు ఒక స్టార్టింగ్ డోస్లో మీరు ఒక 2 గ్రామ్స్ పర్ లీటర్ తర్వాత 3 to 4 గ్రామ్స్ పర్ లీటర్ స్ప్రే చేసుకోవచ్చు. లేదా వాటర్లో కలుపుకొని కూడా కింద ఇచ్చుకోవచ్చు. బట్ ఇది 15 డేస్ తర్వాత కొంత మొక్క నిలబడ్డది నిలదొక్కున్నది అన్న తర్వాత. చిన్నప్పుడు ఈ స్టేజ్లో మాత్రం మీరు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వద్దు. మొక్క తట్టుకోదు, ఇబ్బంది అవుతుంది వేరు వ్యవస్థకు. ఆ విధంగా మీరు 15-20 రోజుల తర్వాత కంపల్సరీగా ఏవైనా మనకు దోమ కానీ ఇటువంటి ఎఫెక్ట్ ఉంటే మనకు మామూలుగా ఇమిడాక్లోపిడ్ దొరుకుతుంది. తర్వాత ఎసిఫేట్ ఈ మామూలు డోజులు ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఆ విధంగా మీరు నర్సరీ మీరు తయారు చేసుకోవచ్చు. బట్ ఇది 2 ఎకరాల నర్సరీకి మనకు ఈ ప్యాకెట్లు వచ్చేసి 10 ప్యాకెట్లు ఒక ఎకరానికి 10 ప్యాకెట్లు 2 ఎకరాలకు 20 ప్యాకెట్లు యశస్విని వచ్చేసి మనకు 10 ప్యాకెట్లు తెప్పించిన 10 అంటే 1500 సీడ్ ఉంటాయి, 15,000 మొక్కలు వస్తాయి. బట్ 15,000 మొక్కలు రాకుండా డ్యామేజ్ అయినా ఏదైనా మనకు 12,000 మొక్కలు ఉంటాయి.
ఉంటాయి. మన ఒక ఎకరానికి 2 ఫీట్ల దూరం మొక్కకు మొక్కకు చాలుకు చాలు 3 ఫీట్ల దూరం తీసుకున్నట్లయితే 12 నుండి 13 వేల మొక్కలు సరిపోతాయి. లేదు ఇంకేమైనా డ్యామేజ్ ఏదైనా కొంత తక్కువ అయితే, బట్ నేను మాత్రము 2 ఎకరాలకు 20 ప్యాకెట్లు మాత్రమే తెప్పించిన. జనరల్గా మీరు నర్సరీ పోసుకునే వాళ్ళు 10 ప్యాకెట్లు కాకుండా 12-13 ప్యాకెట్లు తెచ్చిపోసుకోండి. ఎందుకంటే డ్యామేజ్ అయినా మనకు ఒక ఎకరానికి కావాల్సిన మొక్కలు అనేది మనకు డెన్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ నేను ఒక 2 ఎకరాలు కొంత తక్కువ అయినా పర్లేదు, కానీ మళ్ళీ మళ్ళీ ప్యాకెట్లు తెప్పి ఇవ్వడము, కొంత ఇన్వెస్ట్మెంట్, ఇదంతా కొంత ఇబ్బందితో మనం సరిపోతుంది. ఇందులో అయినా మనం మంచి దిగుబడి తీస్తే మనం చాలా సక్సెస్ తీసుకున్నట్టు. ఎందుకంటే మిర్చి అనేది మనం ఫైనల్గా క్రాప్ దిగుబడి తీయడం అనేది చాలా కష్టం, అంటే కష్టం అంటే కష్టం కాదు, బట్ చాలా జాగ్రత్తతో చేసుకోవాల్సింది. ఏమాత్రం టైం కొద్దిగా 2-3 రోజులు అటు ఇటు అయినా మొత్తం క్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది, దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జాగ్రత్తగా చేసుకుని 2 ఎకరాల నుండి మంచి దిగుబడి తీసినా మనకు చాలా హ్యాపీగా మంచి మనకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు మనకు బెడ్ ప్రిపరేషన్ అనేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు మొలక వచ్చిన తర్వాత 10-12 డేస్ చిన్న మొలక ఉన్నప్పుడు కనుక పైనుండి భారీ వర్షం పడితే మాత్రం మొలక డ్యామేజ్ అయి ఉంటుంది. దానికి మీరు పైన కవర్స్ కానీ లేకుంటే చీరలు కానీ డబల్ అట్లా కడితే డైరెక్ట్ వర్షం పడకుండా ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూస్తున్న ఫీల్డ్లో ఇప్పుడు 19 అయింది, నేను రేపు వీలైతే కట్టిస్తా. బట్ ఇదే అంటే మనం కొంత నెగ్లెక్ట్ అవుతుంది, అంటే ఈ వివిధ అంటే డిఫరెంట్ వర్క్స్ వల్ల బిజీ వల్ల మనకు కొంత ఇది డిస్టర్బ్ అంటే మనకు పని సరిగ్గా కాదు టైం మీద. ఇప్పుడు నేను ఇదంతా కంప్లీట్ కవర్ చేద్దాం అనుకున్న పైనుండి, బట్ అయినా ఇప్పటికి కాలేదు. బట్ రేపు మాక్సిమం ట్రై చేస్తా. ఒక లేదు భారీ వర్షం పడలేదు, మామూలు వర్షం పడ్డదంటే ఏం ఇబ్బంది కాదు, ఆటోమేటిక్ మీకు అయిపోతుంది, ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు నారు. సో ఇది మనకు ఈ నారు అనేది మనకు 40 డేస్లో మనకు రెడీ అవుతుంది. అంటే దాదాపు నాకు ఆగస్టు 1st వీక్లో నాది రెడీ అవుతుంది. నేను కూడా ఆగస్టు 1st వీక్ 10th ఆ విధంగా ప్లాన్ చేసిన మెయిన్ నారు నాటుకోవడం అనేది. చాలామంది రైతులు అదే ఆగస్టు సెప్టెంబర్ ఆ ప్రాంతంలో మీరు నాటుకుంటారు. ఇప్పుడైనా మీరు ఎవరైనా నారు పోసుకుంటే కొత్తగా పోసుకోవచ్చు. ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో అడగండి, నేను దీనికి ఆన్సర్ ఇస్తాను. బట్ ఇంకా నర్సరీ గురించి చెప్పవచ్చు చాలా వరకు, బట్ ఇంకా కొన్ని విషయాలు అవి వీడియో కూడా లెంత్ అవుతుంది. ఇంకేమైనా ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు కామెంట్లో అడిగితే కూడా ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇది మనకు మిర్చి నర్సరీ గురించి. బట్ నేను ఈ ఇయర్ చాలామంది రైతులు మిర్చి వేసి మంచి ఫలితాలు లాభం పొందిండ్రు. రేటు విషయంలో కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. చాలామంది మన రైతు సోదరులు ఈ యూట్యూబర్స్ కానీ చాలామంది చెప్తున్నారు రేట్ అనేది తప్పకుండా ఉంటుందని. ఎందుకంటే సక్సెస్ఫుల్గా పంట రావాలి, ఎంత ఎన్ని ఎకరాలు ఎంతమంది రైతులు పండించినా రేటు మాత్రం కంపల్సరీ ఉంటుంది. మనకు మినిమం రేటు ఉన్న మిర్చిలో మనకు తప్పకుండా మనకు నష్టపోయే అవకాశం ఉండదు. ఏదైనా నల్ల తామర పురుగు ఇటువంటి ఏదైనా పెద్ద మొత్తంలో వ్యాధులు ఎఫెక్ట్ అయ్యి తెగుళ్ళు వచ్చి నష్టపోతే అంటే కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. లేదు మాత్రం కంపల్సరీ పెట్టుబడి వెళ్తుంది. దాదాపు ఎకరాన నాకు వచ్చేసి నేను అనుకున్న ప్రకారము ఒక మినిమం 100,000 రూపాయలు అయితే పెట్టుబడి అవుతుంది ఒక ఎకరాన. మనకు మినిమం మనం 15 నుండి 20 క్వింటాల దిగుబడి తీసినా మనం కంపల్సరీ ఎటువంటి నష్టం అనేది ఉండదు అని అనుకుంటున్నా. మనం 40 క్వింటాలు దిగకుండా మినిమం ఒక 20 క్వింటాలు తీసినా చాలా మంచి మనకు లాభం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కొత్తగా అయినా రైతులు మిర్చి సాగు చేస్తే ఒక ఎకరం ఫస్ట్ కొత్తలో స్టార్ట్ చేయండి, తర్వాత మీరు పెంచుకోవచ్చు. లేదు ఆర్థికంగా బాగున్నామంటే మీరు ఎన్ని ఎకరాలు వేసినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇది దీనికి సంబంధించిన మిర్చి నర్సరీకి సంబంధించిన వివరాలు. నర్సరీ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి, ఇది పెద్ద విషయం కాదు. నెక్స్ట్ ఈ మనకు నర్సరీ అనేది మనం పోసుకునడానికన్నా నర్సరీలో లేదా పాలి హౌజ్లో వాటిలో ఇస్తే బెటర్ అని కూడా చాలామంది చెప్పిండ్రు దీనికి ఆన్సరు. సేమ్ అది 100% కరెక్ట్. మనం అక్కడ ఇస్తే కొంత సెన్సిటివ్గా మొక్క ఉంటుంది, అది ట్రాన్స్పోర్ట్లో పంపడం మనం తెచ్చుకోవడము దానికి ఒక రేట్ అనేది ఎక్కువ కావడము మళ్ళీ సరిపోకపోవడం మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మన ఫీల్డ్లో నర్సరీ చేసుకుంటే కొంత కష్టం అవుతుంది, కొంత కేర్ఫుల్ తీసుకోవాలి. బట్ మనకు కంప్లీట్ మనకు మొక్క మనం 1-2 ప్యాకెట్లు ఎక్కువ పోసుకుంటాం కాబట్టి మనకు సరిపోతుంది నారు. దాంతో వచ్చేసి మనకు దానికి దీనికి డిఫరెంట్ వచ్చేసి ఒక ఎకరానికి మనం నర్సరీకి కనుక ఇచ్చినట్లయితే ఒక 6,000 రూపీస్ మనకు ఎక్స్ట్రా అవుతాయి. అదే మనం నర్సరీ పోసుకున్నట్టయితే ఒక 2,000లో అయిపోతుంది, 4,000 మనకు రిమైన్ అయినట్టు ఒక ఎకరాన. అదే మనం 3 ఎకరాలంటే దాదాపు 12-15,000 మనకు మిగులు అయినట్టు. అందుకని రెగ్యులర్గా మనం చేస్తుంటాం కాబట్టి మనం కంపల్సరీగా నర్సరీ అనేది పోసుకొని మనము మిర్చి అనేది నాటుకోవాలి ప్రధాన పొలంలో. వీలు కాని పక్షంలో మీరు నర్సరీలో ఇవ్వచ్చు, అంటే మనకు పాలి హౌస్ కానీ షెడ్ నెట్లో వాళ్ళకి ఇచ్చి కూడా తెప్పించుకోవచ్చు, ఇబ్బంది లేదు. బట్ వీలైనంత చేసుకోండి, వీలు కాని వాళ్ళు ఆ విధంగా కూడా చేసుకుంటే మీకు బాగుంటుంది. సో ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.